హాయ్ అండి ఇప్పుడు నేను మీకు వెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం నా సిలబస్ ని యాక్చువల్ గా నేను 6 వీడియోస్ గా డివైడ్ చేశాను దీనిలో ఫస్ట్ వీడియోలో బేసిక్స్ నేర్చుకుందాం అసలు యాక్చువల్ గా వెక్టర్స్ అంటే ఏంటి అండ్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ గురించి ఫస్ట్ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో వెక్టర్ ఈక్వేషన్స్ నేర్చుకుందాం ఆ తర్వాత వీడియోలో డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ గురించి నేర్చుకుందాం నెక్స్ట్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అప్లికేషన్స్ నేర్చుకుందాం నెక్స్ట్ ట్రిపుల్ ప్రొడక్ట్ అంటే స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ వెక్టర్ ట్రిపుల్ ప్రొడక్ట్ గురించి నేర్చుకుందాం తర్వాత లాస్ట్ 6th వీడియోలో మనం ఏం చేద్దామంటే వీటితోని ఈ టాపిక్ చెప్పేటప్పుడు వీటికి సంబంధించిన ఎంసెట్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఇంకా కొంచెం హై లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఐఐటి జేఈకి సంబంధించినవి కానీ ఇంకా కొంచెం క్రిటికల్ థింకింగ్ లాజికల్ గా ఉండే క్వశ్చన్స్ అన్ని లాస్ట్ 6th వీడియోలో మనం నేర్చుకుందాం ఇప్పుడు మనం బేసిక్స్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ బేసిక్స్ నేర్చుకుని దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో మనం కొన్ని నేర్చుకుందాం ఓకేనా ఫస్ట్ మనకి వెక్టర్స్ నేర్చుకోవాలంటే అసలు స్కేలార్ అంటే ఏంటి వెక్టర్ అంటే ఏంటి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్కేలార్ అండ్ వెక్టర్ అనేది మనం తెలియాలి మనకు తెలియాలి కదా ఫస్ట్ మనం ఇంతకుముందు ఇంటర్మీడియట్ లో మీరు ఏం నేర్చుకున్నారు ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ కాల్డ్ స్కేలార్ అంతే కదా ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ వెక్టర్ ఇదే మీకు ఇంటర్మీడియట్ లో బాగా నేర్పించారు కదా అసలైన డెఫినేషన్ ఏంటో ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకటి చీమ ఉంది అనుకోండి కనిపిస్తుందా చీమ ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఒక చీమ ఉంది దానికి నేను ఏ అనే పేరు పెట్టాను అనుకోండి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చీమ ఉంది దానికి నేను బి అనే పేరు పెట్టాను ఓకేనా ఇక్కడ ఏ అనే చీమ ఉంది ఇక్కడ ఈ చీమ అనేది చనిపోయింది అనుకోండి ఓకేనా కనిపిస్తుందా ఇక్కడ ఒక చీమ ఉంది అది చనిపోయింది అనుకోండి ఇక్కడ బి అనేది ఇంకొక చీమ ఉంది ఈ చీమ ఇక్కడ ఏం చేస్తుందంటే ఇట్లా రౌండ్ గా తిరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న చీమ ఇది రొటేట్ అవుతుంది రౌండ్ గా రొటేట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చీమ ఉంది ఓకేనా ఓ అనే పాయింట్ అనుకోండి ఇక్కడ ఇంకొక చీమ ఉంది ఇక్కడ ఈ చీమ ఏం చేస్తుందంటే ఇక్కడ దానికి ఒక షుగర్ పార్టికల్ కనిపించింది అంటే చక్కెర అది చిన్నది అది ఒక పార్టికల్ లాంటిది ఉంటుంది కదా అది ఇక్కడ దానికి కనిపించింది ఇక్కడ నుంచి ఇక్కడికి చూడంగానే చీమకి ఇక్కడ షుగర్ పార్టికల్ కనిపించింది అంటే వెంటనే చీమ ఏం చేస్తుంది షుగర్ పార్టికల్ దగ్గరికి పోతుంది కదా ఇట్లా పోవాలి కదా డైరెక్షన్ ఎటు పెట్టాలి అటు పెట్టాలనా ఎటు పెట్టాలనా అటు పెట్టాలి కదా ఓకే డైరెక్షన్ అటు సైడ్ పెట్టేసిన అంటే ఇది ఓ అయింది నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ మనకు ఏం లేదు కాబట్టి నెక్స్ట్ సి తీసుకుందాం పాయింట్ ఓకేనా ఇక్కడ ఒక చీమ చనిపోయింది ఇక్కడ ఒక చీమ రొటేట్ అవుతుంది ఇక్కడ నుంచి ఒక చీమ ఇక్కడికి వెళ్తుంది ఇప్పుడు దీంట్లో మనకి స్కేలార్ ఏంటి వెక్టార్ ఏంటి అనేది మనకు తెలియాలి ఇక్కడ ఒక చీమ చనిపోయింది కదా చనిపోయింది అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంది వెయిట్ అనేది మ్యాగ్నిట్యూడ్ లాగా తీసుకోండి మాస్ ఓకేనా ఇక్కడ చీమకి ఎంతో కొంత మాస్ ఉంటుంది అది మ్యాగ్నిట్యూడ్ కాబట్టి ఇది ఖచ్చితంగా స్కేలార్ ఫిక్స్ ఓకే నెక్స్ట్ ఇది తీసుకోండి థర్డ్ ఎగ్జాంపుల్ ఓ అనే పాయింట్ నుంచి సి అనే పాయింట్ కు ఒక చీమ అటు వెళ్తుంది అంటే చీమకి మ్యాగ్నిట్యూడ్ ఉంది యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ కూడా ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం ఓకే వెరీ గుడ్ దీన్ని వెక్టార్ అంటాం ఇప్పుడు ఈ పాయింట్ తీసుకోండి బి అనే పాయింట్ దగ్గర చీమ ఏం చేస్తుంది రొటేట్ అవుతుంది రొటేట్ అవుతుంది అంటే ఈ డైరెక్షన్ అన్ని డైరెక్షన్ సైడ్ చూస్తూ రొటేట్ అవుతుంది అది ఇప్పుడు దాన్ని మనం వెక్టార్ అనాలా స్కేలార్ అనాలా దీన్ని ఖచ్చితంగా మనం ఏమనాలి స్కేలార్ అని అనాలి ఇప్పుడు మనకు డెఫినేషన్ ఒరిజినల్ డెఫినేషన్ ఏంటంటే వెక్టార్ ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ వన్ డైరెక్షన్ నెక్స్ట్ స్కేలార్ అంటే ఏంటంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్ ఆర్ మోర్ దెన్ వన్ డైరెక్షన్ అంటే అసలు డైరెక్షన్ లేకపోయినా లేకపోతే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ డైరెక్షన్స్ ఉన్నా కూడా అది స్కేలార్ కిందకే వస్తుంది ఇది మనకి కొత్తగా ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది స్కేలార్ అంటే ఏంటి వెక్టార్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇది ఎగ్జాంపుల్ ఓకే అర్థమైందా నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ ఒక వెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనకి ఇక్కడ ఓ అనే పాయింట్ నుంచి సి అనే పాయింట్ కి ఒక వెక్టర్ పోతుంది అని అనుకున్నాం కదా ఇప్పుడు దీనిలో వెక్టర్ ఓ అనే పాయింట్ నుంచి సి అనే పాయింట్ కి పోతుంది అంటే ఇక్కడ ఇక్కడ చీమ అనేది స్టార్ట్ అయింది అది ఇక్కడికి పోతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం ఈ పాయింట్ ని ఓ అనే పాయింట్ ని ఏమంటాం
ఇనిషియల్ పాయింట్ అంటాం ఓకే నెక్స్ట్ సి అనే పాయింట్ ఏమంటాం ఫైనల్ పాయింట్ అనొచ్చు కానీ వెక్టర్స్ లో దానికి ఇంకొక పేరు ఉంది అదే టెర్మినల్ పాయింట్ ఇది ఇనిషియల్ పాయింట్ ఇది టెర్మినల్ పాయింట్ ఇప్పుడు దీన్ని మనం సి అని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు లేకపోతే ఓసి అని ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు ఓకేనా ఎందుకంటే ఓ అనే పాయింట్ నుంచి సి అనే పాయింట్ కి వెళ్తుంది కాబట్టి దీన్ని మనం ఇంకొకలాగా ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు అంటే సిఓ అంటే సి అనే పాయింట్ నుంచి ఓ అనే పాయింట్ కి నెగటివ్ ఇలా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు దాన్ని ఓకేనా ఓ అనే పాయింట్ నుంచి సి అనే పాయింట్ కి వెళ్తుంది నెక్స్ట్ దాన్ని సి నుంచి ఓకి నెగటివ్ లో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు ఓకేనా దీన్ని నెగటివ్ హాఫ్ ఏ వెక్టర్ అని కూడా అంటాం ఇప్పుడు మనకి మాగ్నిట్యూడ్ కావాలంటే ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ సి అనేది ఒక వెక్టర్ ఉంది ఈ సి అనే వెక్టార్ కి మనకి సి అనే వెక్టార్ కి సి వన్ ఐ ప్లస్ సి టూ జి ప్లస్ సి త్రీ కి ఇలా ఉంది ఇలా ఉంది అనుకోండి అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రీ డైమెన్షన్ కాకుండా మనం టూ డైమెన్షన్ తీసుకుందాం ఏ అనే వెక్టార్ ఉంది అదేంటంటే టూ ఐ ప్లస్ త్రీ జి టూ ఐ ప్లస్ త్రీ జి అంటే ఏంటంటే మనకి అది గ్రాఫ్ లో ఎక్స్ డైరెక్షన్ లో టూ యూనిట్స్ ట్రావెల్ అవుతుంది అలాగే వై డైరెక్షన్ లో త్రీ యూనిట్స్ ట్రావెల్ అవుతుంది అంటే ఎక్స్ డైరెక్షన్ లో ఇక్కడికి నెక్స్ట్ వై డైరెక్షన్ లో ఇక్కడికి అంటే మనకు అది ఎలా ఉందంటే ఇక్కడ ఉంది అన్నమాట అంటే ఏ అనే వెక్టర్ ఎట్లుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఉంది ఇది మనకి ఏ అనే వెక్టర్ ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి 2, 3 ఇది వెక్టర్ మాగ్నిట్యూడ్ అంటే మాగ్నిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ లెంత్ ఓకేనా ఈ వెక్టర్ కు ఉండే లెంతే మాగ్నిట్యూడ్ ఈ వెక్టర్ ది లెంత్ మనకి కావాలంటే ఇక్కడ నుంచి మనం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవచ్చు కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసుకుంటే ఇది రైట్ యాంగిల్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఇంది అక్కడ 2 అనుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ 3 ఇప్పుడు మనకి దీని యొక్క లెంత్ కావాలంటే లెంత్ అంటే మన మాగ్నిట్యూడ్ ఇలా రిప్రజెంట్ చేయొచ్చు మాగ్నిట్యూడ్ ఓకేనా మాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు మాగ్నిట్యూడ్ అంటే హైపోటెన్యూస్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2² ప్లస్ 3² అంటే అండర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు √13 ఇది మనకి లెంత్ ఓకేనా దాన్ని మనం మాగ్నిట్యూడ్ అని కూడా అంటాం ఓకేనా క్లియర్ ఇంతవరకు నెక్స్ట్ నెక్స్ట్ యూనిట్ వెక్టార్ యూనిట్ వెక్టార్ అంటే ఏంటంటే సేమ్ ఇంతకు ముందు మనకు ఒక వెక్టార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి సేమ్ ఏ అనే వెక్టార్ తీసుకుంటున్నా ఏ అనే వెక్టార్ 3i ప్లస్ 2j ప్లస్ కే 3i ప్లస్ 2j ప్లస్ కే అని ఉంది అనుకోండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాగ్నిట్యూడ్ ఇందాక మనం టూ డైమెన్షన్ లో చూసాం మాగ్నిట్యూడ్ త్రీ డైమెన్షన్ లో కూడా చేయొచ్చు చేయొచ్చు కదా తెలుసు కదా మీకు ఇట్లా అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ డైరెక్షన్ స్క్వేర్ ప్లస్ వై డైరెక్షన్ ది స్క్వేర్ ప్లస్ జెడ్ డైరెక్షన్ ది స్క్వేర్ ఇవన్నీ చేస్తే మనకి ఏమైతుంది అండర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 4 ప్లస్ 1 ఎంతైంది √14 క్లియరా ఇది మనకి మాగ్నిట్యూడ్ యాక్చువల్ గా ఇది మనకి ఏంటది మాగ్నిట్యూడ్ కానీ మనకి ఏం కావాలి యూనిట్ వెక్టర్ కావాలి యూనిట్ వెక్టర్ అంటే ఏంటంటే యూనిట్ వెక్టర్ ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం ఏ క్యాప్ ఇస్ ఈక్వల్ టు ఏ వెక్టర్ డివైడెడ్ బై ఇట్స్ మాగ్నిట్యూడ్ అంటే యూనిట్ వెక్టర్ అంటే ఏంటంటే వెక్టర్ కి దాని యొక్క లెంత్ అనేది 1 యూనిట్ ఉంటే దాన్ని మనం యూనిట్ వెక్టర్ అంటాం ఒక వెక్టర్ కి లెంత్ అనేది 1 యూనిట్ ఉంటే అప్పుడు దాన్ని మనం యూనిట్ వెక్టర్ అంటాం ఓకేనా ఇప్పుడు ఏ అనే వెక్టర్ ఉంది దీనికి లెంత్ ఎంత ఉంది √14 ఉంది మరి దాని యూనిట్ వెక్టర్ అంటామా అనం కానీ ఇచ్చిన వెక్టర్ ని మనం యూనిట్ వెక్టర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అది ఎట్లా కన్వర్ట్ చేస్తామంటే ఏ క్యాప్ ఇస్ ఈక్వల్ టు ఏ వెక్టర్ డివైడెడ్ బై ఇట్స్ మాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే ఏ వెక్టర్ ఏంటిది 3i ప్లస్ 2j ప్లస్ కే డివైడెడ్ బై ఇట్స్ మాగ్నిట్యూడ్ ఇట్స్ మాగ్నిట్యూడ్ అంటే ఎంత √14 ఓకేనా అది ఇప్పుడు మనకి ఏ క్యాప్ అంటే ఏ క్యాప్ యూనిట్ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది 3 బై √14i ప్లస్ 2 బై √14j ప్లస్ 1 బై √14k ఇది మనకి ఏ క్యాప్ అంటే యూనిట్ వెక్టర్ అనేది ఇది
ఓకేనా యూనిట్ వెక్టర్ ఇలా అని చెప్పాను ఫస్ట్ మీకు నేను ఏమని చెప్పాను యూనిట్ వెక్టర్ కి డెఫినేషన్ ఏ వెక్టర్ విచ్ ఇస్ హావింగ్ లెంత్ 1 యూనిట్ ఇస్ కాల్డ్ యూనిట్ వెక్టర్ కదా అంటే దీనికి లెంత్ అనేది 1 యూనిట్ ఉంటేనే మనం యూనిట్ వెక్టర్ అంటాం ఒకసారి లెంత్ చెక్ చేద్దామా ఇప్పుడు దీన్ని యూనిట్ వెక్టర్ అనుకుంటున్నా విత్ రెస్పెక్ట్ టు దిస్ ఓకేనా ఇది మనకి యూనిట్ వెక్టర్ దీని లెంత్ అనేది 1 యూనిట్ కాదా ఒకసారి మనం వెరిఫై చేసుకుందాం వన్ యూనిట్ కాదా అంటే ఫస్ట్ మనకి ఫార్ములా ఏంటిది అండర్ రూట్ ఆఫ్ దీనికి స్క్వేర్ అంటే 9/14 ఓకేనా డైరెక్ట్ స్టెప్ రాస్తున్నా దీనికి స్క్వేర్ చేస్తే 9/14 ప్లస్ 4/14 ప్లస్ 1/14 ఓకేనా స్క్వేర్ చేసి రాస్తున్నా మాగ్నిట్యూడ్ అంటే మీకు డైరెక్ట్ ఫార్ములా లాగా ఎట్లా రాస్తామంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అదే చేసిన ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ చేస్తే మనకి ఏమొచ్చిందంటే అండర్ రూట్ ఆఫ్ 9 + 4 = 13 + 1 = 14 14/14 రెండు క్యాన్సిల్ అయిపోతే రూట్ 1 అంటే మనకి 1 లెంత్ అనేది 1 వచ్చింది కదా అందుకని మనం దానిని యూనిట్ వెక్టర్ అని అంటున్నాం ఓకేనా క్లియరా ఇంతవరకు యూనిట్ వెక్టర్ ఇచ్చిన వెక్టర్ ని మనం యూనిట్ వెక్టర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు యూనిట్ వెక్టర్ ని ఏ క్యాప్ తోని రిప్రజెంట్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ పారలలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఓకేనా పారలలోగ్రామ్ లా అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఇప్పుడు ఆరిజిన్ ఓకేనా ఇది ఇప్పుడు మనకి ఆరిజిన్ ఇక్కడ నుంచి ఒక వెక్టర్ అనేది ఏ అనే పాయింట్ కు పోయింది ఓకేనా ఇక్కడ నుంచి ఒక వెక్టర్ ఇది ఆరిజిన్ ఆరిజిన్ నుంచి ఒక వెక్టర్ అనేది ఏ అనే పాయింట్ కు పోయింది అలాగే ఆరిజిన్ నుంచి ఒక వెక్టర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి అనే పాయింట్ ఉంది అనుకుందాం ఓకేనా బి అనే పాయింట్ కూడా పోయింది ఆరిజిన్ నుంచి ఏ అనే పాయింట్ కు పోయిన వెక్టర్ ఇలా రిప్రజెంట్ చేస్తున్నా నెక్స్ట్ ఆరిజిన్ నుంచి బి అనే పాయింట్ కు పోయిన వెక్టర్ ని బి అని రిప్రజెంట్ చేస్తున్నా దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్ అండ్ దిస్ ఇస్ వై యాక్సిస్ ఓకేనా ఇప్పుడు నేను దీని పారలలోగ్రామ్ లాగా తయారు చేయొచ్చు ఎట్లా దీనికి ప్యారలల్ గా ఇక్కడ ఒక లైన్ గీసుకోవచ్చు ఇక్కడ ఎంతైతే లెంత్ ఉందో ఇక్కడ కూడా అంతే లెంత్ తోని నేను ఒక లైన్ గీసుకోవచ్చు సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడైతే ఎంతైతే లెంత్ ఉందో అంతే లెంత్ తోని ఇక్కడ నేను ఇంకొక లైన్ గీసుకోవచ్చు అప్పుడు దానికి ఏమైతుంది పేరు బి అవుతుంది ఇప్పుడు ప్యారలలోగ్రామ్ లా ఏం చెప్తుంది అంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం పి అనే పాయింట్ అనుకుంటే ఓకేనా దీన్ని పి అనే పాయింట్ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే వెక్టర్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే వెక్టర్ ని మనం సి వెక్టర్ అని అనుకుంటే సి ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే సి బార్ ఇస్ ఈక్వల్ టు ఓకేనా సి అనే వెక్టర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా పోయిందంటే అది ఓ నుంచి ఏ కు పోయింది నెక్స్ట్ ఏ నుంచి పి కు పోయింది అంటే ఓఏ ప్లస్ ఏపి అదేంది ఓపి ఇస్ ఈక్వల్ టు ఓపి ఇస్ ఈక్వల్ టు ఓఏ ప్లస్ ఏపి ఓకేనా క్లియరా ఓపి ఓపి ఇస్ ఈక్వల్ టు ఓఏ ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ ఏపి ఇక్కడికి పోయింది అంటే ఓఏ ప్లస్ ఏపి ఇక్కడ ఎక్కడైతే ఎండ్ అవుతుందో మళ్ళీ ఇక్కడ అక్కడే స్టార్ట్ కావాలి అప్పుడు మనం దాన్ని ఓపి అని రాసుకోవచ్చు ఇదే పారలలోగ్రామ్ లా దాన్ని ఇప్పుడు మనం ఏం రాస్తాం సి బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ఏ బార్ ప్లస్ బి బార్ ఇది మనకి పారలలోగ్రామ్ లా ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఓకేనా నెక్స్ట్ టాపిక్ కోలీనియర్ వెక్టర్స్ నెక్స్ట్ కోలీనియర్ వెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ వెక్టర్స్ ఉన్నాయి అనుకోండి ఆ టూ వెక్టర్స్ ని కోలీనియరా కాదా అని మనం ఎట్లా చెప్పాలంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెక్టర్ అనేది ఇక్కడ నుంచి ఇలా ఉంది ఓకేనా ఓ నుంచి ఏ అనే పాయింట్ కి వెక్టర్ అనేది ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇంకొక వెక్టర్ ఉంది అది ఇక్కడ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఉంది అనుకోండి బి నుంచి సి అనే పాయింట్ కు ఉంది ఓకేనా
ఈ టూ వెక్టర్స్, ఇప్పుడు ఈ వెక్టర్ అని అటు సైడ్ పోతుంది, డైరెక్షన్ అటు ఉంది. ఈ టూ వెక్టర్స్ అనేటివి కోలీనియర్ అయినా కాదా, కొంచెం లాజిక్ గా మీరే ఆలోచించండి. ఈ టూ వెక్టర్స్ అనేటివి కోలీనియర్ అయితే కావా? కోలీనియర్ వర్డ్లోనే ఉంది, కోలీనియర్ వెక్టర్స్. కో లీనియర్ అంటే అవి ఒకే లైన్ పైన ఉంటే వాటిని కోలీనియర్ వెక్టర్స్ అంటాం. ఇప్పుడు వీటిని ఒకే లైన్ మీద చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ గీస్తే ఇవి రెండు ఒకటే లైన్ మీద ఉంటున్నాయా? ఉండట్లేవు. ఒక లైన్ మీద ఉండాలని ఇట్లా గీస్తే మాత్రం అది కుదరదు, స్ట్రేట్ గా మొత్తం వెక్టర్ మొత్తం ఒకే లైన్ మీద ఉంటే దాన్ని కోలీనియర్ వెక్టర్స్ అంటాం. ఇవి రెండింటిని కోలీనియర్ వెక్టర్స్ అంటామా అంటే ఇవి రెండింటిని మాత్రం కోలీనియర్ వెక్టర్స్ అన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఓఏ అనేది ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇంకొక వెక్టర్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓపీ, ఓకేనా? ఓఏ అనేది ఇక్కడికి ఉంది, నెక్స్ట్ ఓపీ అనేది ఇక్కడికి ఉంది, ఓకేనా? ఓఏ అనే వెక్టర్ ఇది, ఓపీ అనే వెక్టర్ ఇది. ఇవి రెండు ఇట్లా కోలీనియర్ అనొచ్చా? అనొచ్చు, ఖచ్చితంగా అనొచ్చు. ఎందుకంటే అవి రెండు ఒకే లైన్ పైన ఉన్నాయి. అవి ఇంటర్సెక్ట్ అవ్వచ్చు, అంటే కోయిన్సైడ్ అవ్వచ్చు, కోయిన్సైడ్ కాకపోవచ్చు, కానీ ఒకే లైన్ పైన ఉంటే వాటిని మనం కోలీనియర్ వెక్టర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓఏ ఇక్కడ ఉంది, ఓపీ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంఎన్ ఇక్కడ ఇంకొక వెక్టర్ ఉంది అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు మనం ఓఏ కామా ఎంఎన్ అంటే ఓఏ అనే వెక్టర్ ని ఎంఎన్ అనే వెక్టర్ ని రెండింటిని కలిపి కోలీనియర్ వెక్టర్స్ అనొచ్చు. అలాగే ఓపీ అనే వెక్టర్ ని ఎంఎన్ అనే వెక్టర్ ని కూడా కోలీనియర్ వెక్టర్స్ అనొచ్చు. నెక్స్ట్ ఓఏ అనే వెక్టర్ ని ఓపీ అనే వెక్టర్ ని కూడా కోలీనియర్ వెక్టర్స్ అనొచ్చు, కానీ ఎంఎన్ అనే వెక్టర్ ని బీసీ అనే వెక్టర్స్ ని మాత్రం కోలీనియర్ వెక్టర్స్ అనం. ఇది కాన్సెప్ట్. మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ప్రాబ్లం ఎలా చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వెక్టర్ ఇచ్చాడు అనుకోండి, ఇంకొకటి బి అనే వెక్టర్ ఇచ్చాడు, ఓకేనా? ఇవి రెండు కోలీనియరా కాదా అని మనం ఎట్లా చెక్ చేయాలంటే, ఏ అనే వెక్టర్ ని తీసుకోండి, నెక్స్ట్ బి అనే వెక్టర్ లోంచి ఏదైనా కామన్ తీయండి, కామన్ తీస్తే అప్పుడు మళ్ళీ మనకు ఏ అనే వెక్టర్ రావాలి, లేకపోతే ఏ వెక్టర్ నుంచి కామన్ తీసినా గానీ బి అనే వెక్టర్ రావాలి. అంటే దాన్ని ఫార్ములా ప్రకారం ఎట్లా రాస్తామంటే, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బి బార్, ఇట్లా ఉంటే దాన్ని మనం కోలీనియర్ వెక్టర్స్ అంటాం. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బి బార్, ఇక్కడ లాంబ్డా అనేది ఒక స్కేలార్, ఓకేనా? లాంబ్డా అనేది ఒక స్కేలార్. ఇంకా కొంచెం క్లియర్ గా అర్థం కావడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏ వెక్టర్ 2i-3j+4k, నెక్స్ట్ బి వెక్టర్ 8i-12j-16k. ఇవి రెండు కోలీనియర్ వెక్టర్స్ అవుతాయో కావా? అవుతాయో కావో ఇప్పుడు మనం చూద్దాం. ఎట్లా అంటే, ఏ వెక్టర్ ఇది, నెక్స్ట్ బి వెక్టర్ ఇది. ఇప్పుడు దీనిలోంచి చూడండి, ఏదైనా ఒక వెక్టర్ నుంచి ఒక స్కేలర్ ని మనం అంటే ఒక నెంబర్ ని మనం కామన్ తీస్తే అవి రెండు ఈక్వల్ అయిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని నుంచి 4 ని కామన్ చేశాను అనుకోండి, ఓకేనా? దీని నుంచి ఇప్పుడు నేను 4 ని కామన్ తీస్తే మనకి ఏమైతుంది, 2i-3j-4k, ఓకేనా? ఇది ఇప్పుడు నేను కామన్ తీసిన, ఏంటిది దీని స్కేలర్, ఇందాక మనం ల్యాంబ్డా అనుకున్నాం కదా, ఒక స్కేలర్ ల్యాంబ్డా అనే స్కేలర్ ని నేను కామన్ తీసినప్పుడు ఇప్పుడు మనకు వచ్చే వెక్టర్ అనేది పై వెక్టర్ కి ఈక్వల్ కావాలి. అవుతుందా? మరి ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కదా, కాబట్టి ఇవి రెండు కోలీనియర్ వెక్టర్స్ కావు. ఇంకొక మెథడ్ ఉంది, ఇట్లా కామన్ తీసే మెథడ్ ఉంది, ఇది కాకుండా ఇంకొక మెథడ్ కూడా ఉంది. అదేంటంటే a1/b1 = a2/b2 = a3/b3. ఇక్కడ a1 ఏంటి, a2 ఏంటి, a3 ఏంటి, అవన్నీ ఏంటంటే a అనే వెక్టర్ లో x డైరెక్షన్ లో ఉన్నది a1, y డైరెక్షన్ లో ఉన్నది a2, z డైరెక్షన్ లో ఉన్నది a3. సేమ్ ఇక్కడ కూడా b1 b2 b3. ఇప్పుడు మనం ఎట్లా చెక్ చేసుకుందాం అంటే a1/b1 అంటే 2/8 కదా, ఇక్కడ మనకి 2/8 ఇస్ ఈక్వల్ టు a2/b2 - 3/-12 - 3/-12 = a3/b3 - 4/-16. ఇది మనకు సాటిస్ఫై అయితే అప్పుడు వాటిని మనం కోలీనియర్ వెక్టర్స్ అంటాం. ఇది సాటిస్ఫై అవుతుందా కాదా అంటే, ఎంత అవుతుంది, 1/4
ఇక్కడ కూడా సేమ్ 1/4 ఇక్కడ 1/4 కాని ముందు మైనస్ ఉంది అంటే ఇక్కడ మనకి -1/4 అవుతుంది అన్ని ఈక్వల్ అవుతున్నాయా a1/b1 = a2/b2 అవుతుంది బట్ విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు a3/b3 సో ఇవి రెండు కోలీనియర్ వెక్టర్స్ కావు ఓకేనా అలా మనం చెక్ చేయాలి కోలీనియర్ వెక్టర్స్ కావు అనేది ఇలా చెక్ చేయాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కోప్లానర్ వెక్టర్స్ కోలీనియర్ వెక్టర్స్ అయిపోయింది ఇప్పుడు కోప్లానర్ వెక్టర్స్ కోప్లానర్ వెక్టర్స్ కి కోలీనియర్ వెక్టర్స్ కి డిఫరెన్స్ అనేది మీకు ఇంటర్మీడియట్ లో చాలా వరకు తెలియకుండానే మీరు పాస్ అయిపోయి ఉంటారు కానీ డిఫరెన్స్ ఏంటంటే కోలీనియర్ వెక్టర్స్ అంటే 2 ఆర్ మోర్ వెక్టర్స్ సేమ్ లైన్ పైన ఉంటే అప్పుడు వాటిని కోలీనియర్ వెక్టర్స్ అంటాం కోప్లానర్ వెక్టర్స్ అంటే ఆ వెక్టర్స్ అనేవి సేమ్ ప్లేన్ పైన ఉంటే వాటిని కోప్లానర్ వెక్టర్స్ అంటారు కాన్సెప్ట్ చెప్తా వినండి x యాక్సిస్ y యాక్సిస్ ఓకేనా ఇందాక మనం ఏం చేసాం 2 వెక్టర్స్ చూసుకున్నాం ఆ 2 వెక్టర్స్ అంటే సేమ్ లైన్ పైన కొన్ని వెక్టర్స్ తీసుకున్నాం అవి సేమ్ లైన్ పైన ఉన్నాయా లేవా దాన్ని బట్టి కోలీనియర్ కాదా అని చెప్పినాం ఇప్పుడు సేమ్ ప్లేన్ పైన ఉన్నాయా లేవా దాన్ని బట్టి కోప్లానరా కాదా చెప్పాలి సేమ్ ప్లేన్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 3 డైమెన్షనల్ కదా ఇక్కడ నుంచి ఇంకొకటి ఇలా ఉంది అనుకోండి ఇక్కడ నుంచి ఇంకొకటి జెడ్ యాక్సిస్ అనేది కూడా ఉంది ఇటు ఓకేనా x యాక్సిస్ y యాక్సిస్ ఇంకొకటి ఇటు వచ్చేసి జెడ్ యాక్సిస్ ఓకేనా మీరు కన్సిడర్ చేసుకోండి జెడ్ యాక్సిస్ అనేది ఇటు ఉంది x యాక్సిస్ అటు ఉంది y యాక్సిస్ పైన ఉంది జెడ్ యాక్సిస్ అనేది ఇటు ఉంది ఇప్పుడు దీనికి మనం కోప్లానరా కాదా ఒక 2 వెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక వెక్టర్ ఇటు పోతుంది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ పోతుంది నెక్స్ట్ ఇంకొక వెక్టర్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ పోతుంది ఓకేనా నెక్స్ట్ ఇంకొక వెక్టర్ ఇక్కడ నుంచి అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ పోతుంది నెక్స్ట్ ఇంకొక వెక్టర్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ పోతుంది 4 వెక్టర్స్ ఉన్నాయి ఈ 4 వెక్టర్స్ కోప్లానర్ వెక్టర్స్ కాదా అనేది చెప్పాలి కోప్లానర్ వెక్టర్స్ కాదా అంటే సేమ్ ప్లేన్ పైన ఉంటే కోప్లానర్ వెక్టర్స్ సేమ్ ప్లేన్ పైన అంటే ఒక వైట్ పేపర్ సెట్ అయ్యేటట్టు ఉంటుంది ఓకేనా సింగిల్ పేపర్ తీసుకున్నాం అనుకోండి పేపర్ అనేది అంటే 2 డైమెన్షన్ గా సెట్ అయ్యేటట్టు ఉంటే దాన్ని మనం కోప్లానర్ అంటాం ఇప్పుడు ఇక్కడ చూడండి దీన్ని మనం 2 డైమెన్షన్ గా సెట్ చేయొచ్చు కాబట్టి ఈ 4 వెక్టర్స్ ని కోప్లానర్ వెక్టర్స్ అనొచ్చు ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెక్టర్ ఇక్కడ ఉంది ఓకేనా నెక్స్ట్ ఇంకొక వెక్టర్ వచ్చేసి ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇంకా జెడ్ యాక్సిస్ ఇక్కడ ఉంది అనుకున్నాం కదా మనం ఓకేనా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ ఇక్కడ ఉంటుంది ఓకే ఒక వెక్టర్ ఇక్కడ ఉంది ఇంకొక వెక్టర్ ఇక్కడ ఉంది నెక్స్ట్ ఇంకొక వెక్టర్ ఇటు జెడ్ యాక్సిస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ బయట ఎక్కడైనా గీసుకోవచ్చు ఇంకొక వెక్టర్ అనేది ఇక్కడ నుంచి ఇటు ఉంది అనుకోండి ఇంకొక వెక్టర్ ఇక్కడ నుంచి ఇటు ఉంది ఓకేనా ఫస్ట్ వెక్టర్ సెకండ్ వెక్టర్ థర్డ్ వెక్టర్ ఫోర్త్ వెక్టర్ ఈ 4 వెక్టర్స్ కోప్లానర్ అయితే కావా వెరీ గుడ్ కావు ఎందుకంటే అవి సేమ్ ప్లేన్ పైన లేవు కాబట్టి ఓకేనా కోప్లానర్ అంటే ఎలా అవుతాయి అంటే మళ్ళీ 3 డైమెన్షన్ లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ ఒక వెక్టర్ అంటే వెక్టర్ 1 వెక్టర్ 2 వెక్టర్ 3 వెక్టర్ 4 ఓకేనా 4 వెక్టర్స్ ఇలా ఉన్నాయి అప్పుడు ఆ 4 వెక్టర్స్ అనేది కోప్లానర్ వెక్టర్స్ అవుతాయి ఓకేనా ఇప్పుడు వీటిని కొన్ని మనకి ప్రాబ్లమ్స్ ఇచ్చారనుకోండి ఆ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా ఈజీగా ప్రాబ్లం ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓఏ అనే వెక్టర్ ఇస్తాడు మనకి ఓబి అనే వెక్టర్ ఇస్తాడు ఓసి అనే వెక్టర్ ఇస్తాడు ఓడి అనే వెక్టర్ 4 వెక్టర్స్ ఉన్నాయనుకోండి ఈ 4 వెక్టర్స్ నుంచి మనం ఏం చేయాలంటే ఏని రిఫరెన్స్ గా తీసుకొని ఏబి చేయాలి ఏసి చేయాలి ఏడి చేయాలి ఓకేనా ఏని రిఫరెన్స్ గా తీసుకొని ఏబి చేయాలి ఏసి చేయాలి ఏడి చేయాలి ఏబి ఎట్లా చేస్తామంటే ఓబి మైనస్ ఓఏ ఓకేనా ఏబి ఈజ్ ఈక్వల్ టు ఓబి మైనస్ ఓఏ చేయాలి ఎందుకు చేయాలి ఎందుకు చేయాలంటే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ నెక్స్ట్ ఇది ఏ అనే పాయింట్ ఇది బి అనే పాయింట్ అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది ఓఏ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది వచ్చేసి ఓబి ఓకేనా
ఇప్పుడు నాకు ఓన్లీ ఏబి కావాలంటే ఓబి నుంచి ఓఎన్ తీసేసాం అనుకోండి, ఏబి వచ్చేస్తుందా? ఓకేనా? ఏబి కావాలి అంటే ఏం చేస్తున్నాం అంటే ఓబి నుంచి ఓఎన్ తీసేస్తున్నాం, అప్పుడు మనకు ఏబి వస్తుంది. అట్లా మనం ఏబిని చేయాలి. నెక్స్ట్ ఏసి అంటే ఏం చేయాలి? ఓసి నుంచి ఓఎన్ తీసేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఓడి నుంచి ఓఎన్ తీసేయాలి. అట్లా తీసేస్తే మనకు ఏబి వస్తుంది, ఏసీ వస్తుంది, ఏడి వస్తుంది. ఆ త్రీ వెక్టార్స్ కి మనం డెప్త్ ఫైండ్ అవుట్ చేస్తే జీరో వచ్చింది అనుకోండి, అప్పుడు అవి కోప్లానర్ వెక్టార్స్. జీరో రాకపోతే నాన్ కోప్లానర్ వెక్టార్స్. ఓకేనా? ఇది ప్రొసీజర్. ఓకేనా? క్లియరా? ప్రాబ్లం అనేది మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని ఒకటేసారి చూసేద్దాం. నెక్స్ట్ డైరెక్షనల్ కోసైన్స్. మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకునే ఉంటారు ఆల్రెడీ. ఏంటిది? కాస్ ఆల్ఫా, నెక్స్ట్ కాస్ బీటా, నెక్స్ట్ కాస్ గామా కదా, ఇవి మూడు నేర్చుకునే ఉంటారు. కాస్ ఆల్ఫా అంటే ఏమైతుందంటే ఏ వన్ బై మాడియా, కాస్ బీటా అంటే ఏ టూ బై మాడియా, నెక్స్ట్ కాస్ గామా అంటే ఏ త్రీ బై మాడియా. ఇక్కడ ఏ వన్, ఏ టూ, ఏ త్రీ అంటే ఏంటో మీకు ఇంతకు ముందే చెప్పిన. ఓకేనా? ఎక్స్ యాక్సిస్ లో ఉండేది, నెక్స్ట్ వై యాక్సిస్ లో ఉండే కోఎఫిషియంట్, జెడ్ యాక్సిస్ లో ఉండే కోఎఫిషియంట్. ఓకేనా? అవి మూడు డివైడెడ్ బై ఇట్స్ మాగ్నిట్యూడ్. అవి చేస్తే మనకు కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా. ఇక్కడ ఆల్ఫా, బీటా, గామా అనేది మనకు డైరెక్షన్ కోసైన్స్. ఓకేనా? అంటే ఎక్స్ యాక్సిస్ లో ఉండే యాంగిల్ ఎంత, వై యాక్సిస్ లో ఉండే యాంగిల్ ఎంత, జెడ్ యాక్సిస్ లో ఉండే యాంగిల్ ఎంత. మళ్ళీ ఒకసారి కాన్సెప్ట్ చూద్దామా. ఏంటంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, నెక్స్ట్ జెడ్ యాక్సిస్ ఎక్కడ ఉంది? జెడ్ యాక్సిస్ అనేది ఇలా ఉంది. ఓకేనా? ఇప్పుడు మనకి ఒక వెక్టార్ అనేది ఇక్కడ ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ కి వస్తుంది అనుకోండి. ఓకేనా? ఒక వెక్టార్ అనేది ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ కి వస్తుంది. క్లియర్ కదా? ఇక్కడ ఇది ఆరిజిన్, ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ కి వస్తుంది అని అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా ఒక లైన్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇటు. ఓకేనా? ఇక్కడ నుంచి ఇటు ఒక లైన్ ఉంది. ఎక్స్ యాక్సిస్ నుంచి ఆ లైన్ కు ఉండే యాంగిల్ అనేది మనకి ఆల్ఫా. ఓకేనా? ఇక్కడ నుంచి ఈ వెక్టార్ కు ఇట్లా ఒక లైన్ ఉంది కదా, ఎక్స్ యాక్సిస్ నుంచి ఆ లైన్ కు ఉండే యాంగిల్ అనేది ఆల్ఫా. నెక్స్ట్ వై యాక్సిస్ నుంచి ఆ లైన్ కు ఉండే యాంగిల్ అనేది బీటా. నెక్స్ట్ ఇలా ఉంది కాబట్టి జెడ్ యాక్సిస్ నుంచి దానికి ఉండే యాంగిల్ అనేది గామా. ఇవి మనకు యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా. ఇవి మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏ వన్ ఫస్ట్ ఇది అంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఎక్స్ డైరెక్షన్ లో ఉండే కోఎఫిషియంట్ డివైడెడ్ బై ఇట్స్ మాగ్నిట్యూడ్ చేస్తే కాస్ ఆల్ఫా వస్తుంది, అట్లనే కాస్ బీటా వస్తుంది, కాస్ గామా వస్తుంది. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఈ డైరెక్షనల్ కోసైన్స్ లో గుర్తుపెట్టుకోవాల్సింది కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఇస్ ఈక్వల్ టు 1. ఇది ఒకటి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ లో ఇది చాలా సార్లు యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూసే. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ABCDEF ఈజ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్. ఓకేనా? రెగ్యులర్ హెక్సాగాన్, హెక్సాగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 సైడ్స్. అంతే ఇక, 6 సైడ్స్, 6 కనిపిస్తుంది కదా అని పెట్టేస్తే మాత్రం ఆన్సర్ తప్పు అవుతుంది. ఓకేనా? రెగ్యులర్ హెక్సాగాన్ అంటే ఏంటి అసలు? యాక్చువల్ గా హెక్సాగాన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి. ఓకే, రెగ్యులర్ హెక్సాగాన్ అంటే ఆ 6 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఈక్వల్ ఉంటాయి కదా అని మీరు ఎగ్జామ్ లో కూడా మంచి మెజర్మెంట్స్ చేసుకుని గీయాల్సిన అవసరం లేదు. మీకు రఫ్ గా మైండ్ లో ఈక్వల్ ఉంటాయి కానీ మీరు రఫ్ గా అట్లా గీసుకోండి. ఇది ఏ బి సి డి ఈ ఎఫ్. ఒకసారి ఇట్లా రాయడం స్టార్ట్ చేసిన అంటే మళ్ళీ వేరే సైడ్ రావద్దు, తెలుసు కదా. ఇట్లనే రొటేట్ అవ్వాలి. అంతేగాని ఏబిసి ఇట్లా రాసుకుంటూ పోవద్దు. ABCDEF. ఓకే, ఇలా అయిపోయింది. రెగ్యులర్ ఎగ్జామ్ అన్నాడు. దీంట్లో ఏబి డైరెక్షన్ చూసుకోండి, ఏబికి డైరెక్షన్ ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ ఏసీ, ఏసీ కొంచెం కష్టం కదా, ఇక్కడ అసలు మనం తీసుకోలేదు కానీ వాడు ఇచ్చాడు కాబట్టి మనమే ఇప్పుడే తయారు చేసుకున్నాం. ఏసీ. నెక్స్ట్ ఏడి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏడి. నెక్స్ట్ ఏఈ,
ఏఈ కి డైరెక్షన్ ఇచ్చిండు. నెక్స్ట్ ఏఎఫ్ ఏఎఫ్ కి కూడా డైరెక్షన్ ఇచ్చిండు. దీని నుంచి మనం ఇవన్నీ యాడ్ చేస్తే మనకి లాంబ్డా ఏడి వస్తుందంట. ఓకేనా? లాంబ్డా ఏడి, దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఇవన్నీ యాడ్ చేస్తే లాంబ్డా ఏడి వస్తే మనకి లాంబ్డా వాల్యూ ఎంత అంటున్నాడు కదా. చాలా సింపుల్ క్వశ్చన్. ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్ లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని నేర్పించే ఉంటారు. అది గుర్తున్న వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ ఆన్సర్ పెట్టేస్తారు. కానీ అసలు ప్రూఫ్ ఏంటో చెప్తాట అండి. ఏబి ప్లస్ ఏసీ ప్లస్ ఏడి ప్లస్ ఏఈ ప్లస్ ఏఎఫ్ ఇదే కదా, విచ్ ఇస్ ఈక్వల్ టు. దీనిలో మనకి ఏడీలు కావాలంటున్నాడు. ఏడీలు అంటే ఇక్కడ ఒక ఏడి ఉంది కదా, ఏడీని రాసేస్తా. దీని పని అయిపోయింది ఇంకా. ఓకేనా? ఒక ఏడి అయిపోయింది. నెక్స్ట్ అంటే ఒక ఏడి అనేది అయిపోయింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఒకటి అయిపోయింది లైన్. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ రెండు ఉన్నాయి. వాటిని యూజ్ చేసుకుని మనం అన్ని ఏడీలే రప్పించాలి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఏడి అనేది రావాలంటే ఏసీ అనేది మనకి ఇచ్చాడు, సిడి కూడా ఇచ్చుంటే మనకు ఏడి వచ్చేది కదా. ఏసీ ఉంది, సిడి కావాలి. సిడి కావాలంటే దానికి డైరెక్షన్ సేమ్ ఉంది. ఇప్పుడు ఇది ఇటు నుంచి ఇటు పోయింది, నెక్స్ట్ ఇది ఇటు నుంచి ఇటు పోతుంది, ఇది కూడా ఇటు పోతుంది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, నెక్స్ట్ సి నుంచి డికి రావాలి అని అంటే సి నుంచి డికి డైరెక్షన్ సేమ్ ఉంది, మాగ్నిట్యూడ్ కూడా సేమ్ ఉంది. మాగ్నిట్యూడ్ అంటే లెంతే కదా, లెంత్ సేమ్ ఉంది, డైరెక్షన్ సేమ్ ఉంది. అంటే మనకు ఏఎఫ్ అనేది ఇచ్చాడా? ఏఎఫ్ అనేది ఇచ్చిండు. ఏఎఫ్ అన్నా సిడి అన్నా ఒకటే. ఓకేనా? ఏఎఫ్ అన్నా సిడి అన్నా ఒకటే. అంటే మనం ఏం చేయొచ్చు? ఏసీ ప్లస్ సిడి. ఏసీ ఎక్కడ ఉంది? ఏసీ ప్లస్ సిడి. ఓకేనా? ఏఎఫ్ అన్నా సిడి అన్నా ఒకటే కదా. ఏసీ ప్లస్ సిడి. ఏసీ ప్లస్ సిడిని ఏమని రాసుకోవచ్చు? ఏడి అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఏడి కావాలి. ఇప్పుడు ఏమేమి మిగిలింది మనకు? ఏబి మిగిలింది, ఏఈ మిగిలింది, ఏబి మిగిలింది, ఏఈ మిగిలింది. ఏఈ అనేది మిగిలింది, ఓకే. కానీ మనకి ఏడి రావాలంటే మనకి ఇది కదా కావాల్సింది. ఇక్కడికి పోయినాం, నెక్స్ట్ ఇటు పోవాలి. అంటే ఇక్కడ మనం యారో తీసుకుంటే సేమ్ డైరెక్షన్. అంటే ఇది చూడండి, ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంది, ఇక్కడ లెంత్ తక్కువ ఉంది, కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ డైరెక్షన్ లోనే ఉంటుంది. ఇప్పుడు డైరెక్షన్ అనేది సేమ్ అయింది, మాగ్నిట్యూడ్ కూడా సేమ్ ఉంటుంది, కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏబిని ఈడి అని రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఏబిని ఈడి అని రాసుకోవచ్చు. ఈడి ఇక్కడ ఏఈ, ఏఈ ప్లస్ ఈడి రెండు కలిపితే మనకి ఏమైతాయి? మళ్ళీ ఏడి అవుతుంది. ఎన్ని ఏడీలు అయినాయి? మూడు ఏడీలు అయినాయా? కాబట్టి లాంబ్డా వాల్యూ ఎంత? త్రీ. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ద పాయింట్స్ హ్యావింగ్ పొజిషన్ వెక్టర్స్ 2i ప్లస్ 3j ప్లస్ 4k, 3i ప్లస్ 4j ప్లస్ 2k, 4i ప్లస్ 2j ప్లస్ 3k. ఈ త్రీ వెక్టర్స్ ఉన్నాయి. ఆ త్రీ వెక్టర్స్ అనేవి దేనికి వర్టీసెస్ ఇప్పుడు మనం చెప్పాలి. ఆప్షన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, నెక్స్ట్ ఇది ఐసోస్లిస్ ట్రయాంగిల్, స్కేలెన్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఏదనేది ఇప్పుడు మనం చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వెక్టర్ ఇచ్చాడు ఏ అనేది, అంటే ఇది ఏ వెక్టర్, నెక్స్ట్ ఇది బి వెక్టర్, ఇది సి వెక్టర్. ఇది ఏ వెక్టర్ అంటే ఏంటంటే మనకి ఓఏ అనేది ఇచ్చాడు. ఓకేనా? ఓఏ అనేది ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఓబి అనేది ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఓసి అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? ఓఏ ఓబి ఓసి. ఇప్పుడు మనకి ఓఏ ఓబి ఓసీలు కాదు మనకు కావాల్సింది. ఈక్విలాటరలా లేకపోతే స్కేలేనా ఐసోస్లిసా తెలియాలంటే దాని యొక్క సైడ్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియాలి. సైడ్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయా లేవా దాన్ని బట్టి మనం ఇప్పుడు ఏ ట్రయాంగిల్ అనేది మనకు తెలుస్తుంది. దీని గురించి తర్వాత చూద్దాం. ఈ మూడిట్ల ఏదైనా ఎలిమినేట్ చేస్తే తర్వాత చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం సైడ్స్ చూసుకోవాలి. సైడ్స్ అంటే లెంత్ బిట్వీన్ ఏ అండ్ బి, అంటే ఏకి బికి మధ్యలో డిస్టెన్స్ ఎంతుంది, బిసి మధ్యలో డిస్టెన్స్ ఎంతుంది, సిఏ మధ్యలో డిస్టెన్స్ ఎంతుందో చూడాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏబి చేయాలి కదా. ఏబి అంటే ఏంటిది? ఓబి మైనస్ ఓఏ. ఆల్రెడీ ఇంతకు ముందే మనం చూసాం ఏబి ఈజ్ ఈక్వల్ టు ఓబి మైనస్ ఓఏ. ఓబి మైనస్ ఓఏ. మళ్ళీ ఇక్కడ రెండు వెక్టర్స్ రాయొద్దు, డైరెక్ట్ గా చూసుకోండి. త్రీ మైనస్ టూ అంటే 1i, నెక్స్ట్ 4 - 3 అంటే 1j, నెక్స్ట్ 2 - 4 అంటే -2k. ఓకేనా? ఏబి వెక్టర్ వచ్చింది అంటే ఏబి అనే లెంత్ వచ్చింది. నెక్స్ట్ బీసీ లెంత్ చూద్దాం. బీసీ బీసీ మళ్ళీ ఒకసారి స్టెప్ రాయాలా, మీకు అర్థమైంది కదా. డైరెక్ట్ ఇది మైనస్ చేస్తే సరిపోతుంది, 4 - 3
డైరెక్ట్ ఐ, నెక్స్ట్ టూ ఉంది, ఇక్కడ ఫోర్ ఉంది, అంటే మైనస్ టూ జే, త్రీ ఉంది, టూ ఉంది, డైరెక్ట్ గా ఇది కే. నెక్స్ట్ ఇంకొకటి ఏం కావాలి, సిఏ కావాలి. సిఏ అంటే ఏంటిది, ఓఏ మైనస్ ఓసి, ఓకేనా. సిఏ అంటే ఏంటిది, ఓఏ మైనస్ ఓసి, ఓఏ మైనస్ ఓసి, అంటే దీని నుంచి దీన్ని సెపరేట్ చేయాలి. అంటే ఏమైతుంది మనకి, మైనస్ టూ ఐ ప్లస్ జే ప్లస్ కే, ఓకేనా. ఇప్పుడు దీనికి లెంత్ ఇది, నెక్స్ట్ దీని మధ్యలో ఉండే లెంత్ ఇది, సిఏకి మధ్యలో ఉండే లెంత్ నేనేమంటున్నా, లెంత్ అంటున్నా. ఇక్కడ మనకేముంది, వెక్టర్ ఉంది. మనం లెంత్ రావాలంటే ఏం చేయాలి, వెరీ గుడ్, మాగ్నిట్యూడ్ చేయాలి. ఇప్పుడు దీనికి మాగ్నిట్యూడ్ చేస్తే అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది, రూట్ సిక్స్. నెక్స్ట్ దీనికి లెంత్ చేస్తే వన్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ సేమ్ సిక్స్, దీన్ని కూడా ఫోర్ ప్లస్ వన్ ప్లస్ వన్ సిక్స్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో దిస్ ఈస్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్, ఓకేనా, క్లియర్ కదా. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ద డైరెక్షనల్ కోసైన్స్ ఆఫ్ ద రిజల్టెంట్ ఆఫ్ ద వెక్టర్స్ వన్ టూ త్రీ ఫోర్, మనకి ఫోర్ వెక్టర్స్ ఉన్నాయి, ఈ ఫోర్ వెక్టర్స్ నుంచి రిజల్టెంట్ కి మనం డైరెక్షనల్ కోసైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం రిజల్టెంట్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి, చూడండి. రిజల్టెంట్ వెక్టర్ ఇస్ ఈక్వల్ టు, రిజల్టెంట్ వెక్టర్ అనేది ఎట్లా వస్తుంది అంటే సమ్ ఆఫ్ ఆల్ ద వెక్టర్స్, ఓకేనా. ఏ బి సి డి ఫోర్ వెక్టర్స్ అనుకుంటే ఆ ఫోర్ వెక్టర్స్ యాడ్ చేస్తే మనకు రిజల్టెంట్ ఆఫ్ ద వెక్టర్స్ వస్తుంది, ఓకేనా. యాడ్ చేస్తే ఐ మైనస్ ఐ రెండు క్యాన్సల్, సో ఇప్పుడు మనకి ఏమైతుంది ఇక్కడ టూ ఐ. నెక్స్ట్ ప్లస్ జే మైనస్ జే ప్లస్ జే, సో మనకి ఏమొస్తుంది అంటే టూ జే. నెక్స్ట్ కేలు కూడా, ఇక్కడ రెండు కేలు ఉన్నాయి, ఇవి రెండు క్యాన్సల్ అయిపోయినాయి, సో టూ కే. ఇది మనకు రిజల్టెంట్ ఆఫ్ దీస్ ఫోర్ వెక్టర్స్, ఓకేనా. ఈ వచ్చిన రిజల్టెంట్ కి మనం చేయాల్సింది ఏంటి అంటే డైరెక్షనల్ కోసైన్స్ చేయాలి. డైరెక్షనల్ కోసైన్స్ అంటే గుర్తున్నాయిగా, కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గమ, కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గమ. అవేంటి, ఏ వన్ బై మాడి, ఏ టూ బై మాడి, ఏ త్రీ బై మాడి. కావాలంటే ఖచ్చితంగా మనకు మాడి అనేది మనకు కావాలి. ఇక్కడ ఆర్ అనేది వెక్టర్ కాబట్టి మాడార్ అనేది మనకు ఖచ్చితంగా కావాలి, ఓకేనా. మాడార్ అనేది కావాలంటే అండర్ రూట్ ఆఫ్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ అంటే ట్వెల్వ్. ట్వెల్వ్ అంటే ఏమైతుంది, ఫోర్ ఇంటూ త్రీ, ఫోర్ ఇంటూ త్రీ అంటే టూ రూట్ త్రీ వస్తుంది, ఓకేనా. ఇది మనకి మాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ ఆఫ్ ద వెక్టర్, ఓకేనా. ఆర్ వచ్చింది. ఇప్పుడు మనకు కాస్ ఆల్ఫా కావాలి, కాస్ బీటా కావాలి, కాస్ గమా కావాలి. కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గమా ఇవి త్రీ అనేటివి ఇప్పుడు మనకు కావాలి. కాస్ ఆల్ఫా కావాలంటే ఏ వన్ బై మాడియే అంటే టూ బై మాడ్ అంటే ఇది ఏమైతుంది టూ రూట్ త్రీ. టూ బై టూ రూట్ త్రీ అంటే టూ టూ క్యాన్సల్ అయిపోతే ఇక్కడ వన్ బై రూట్ త్రీ వస్తుంది. నెక్స్ట్ ఏ టూ బై మాడియే టూ టూ క్యాన్సల్ అయిపోతే మళ్ళీ వన్ బై రూట్ త్రీ వస్తుంది. ఏ త్రీ బై మాడియే మళ్ళీ టూ టూ క్యాన్సల్ అయిపోతే మనకు వన్ బై రూట్ త్రీ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి సి. దీన్ని ఇంకొక మెథడ్ లో చూడండి. ఇది ఇప్పుడు మనకి సేమ్ ఇంతకు ముందు లాంటి డైరెక్ట్ మెథడ్, కానీ షార్ట్ కట్ మెథడ్ ఏంటిదంటే ఇక్కడ మనం అడిగింది ఏంటిది, డైరెక్షనల్ కోసైన్స్. డైరెక్షనల్ కోసైన్స్ ఫార్ములా ఒకటి గుర్తుకుందా, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ సైన్ స్క్వేర్ గామా ఇస్ ఈక్వల్ టు ఎంత, వన్. అంటే వీటిని స్క్వేర్లు చేసి యాడ్ చేస్తే మనకు వన్ రావాలి కదా. ఇవి చూడండి, దీనికి ఒక్కదానికి మాత్రమే స్క్వేర్లు చేసి యాడ్ చేస్తే వన్ వస్తుంది. స్క్వేర్లు చేస్తే వన్ బై త్రీ ప్లస్ వన్ బై త్రీ ప్లస్ వన్ బై త్రీ అంటే త్రీ బై త్రీ ఏమైంది, వన్. కాబట్టి ఇది ఒక్కదానికి వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా మనం ఈ ఆన్సర్ పెట్టేసేయచ్చు. అట్లా చూడంగానే మీకు ఆ షార్ట్ కట్ తక్కువని ఎలిగితే అది చేయండి, కుదరకపోతే ఇది నార్మల్ ప్రొసీజర్ చేసుకోండి. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూడండి. మనకి ఓపీ అనే వెక్టర్ కి మాగ్నిట్యూడ్ ఇచ్చాడు, మాగ్నిట్యూడ్ ఎంత అంటే ఎయిట్ అన్నాడు. ఇప్పుడు ఓపీ అనే వెక్టర్ అనేది ఎక్స్ యాక్సిస్ తోనే యాంగిల్ 45 డిగ్రీస్ చేస్తుంది, వై యాక్సిస్ తోనే యాంగిల్ 60 డిగ్రీస్ చేస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా డైరెక్షన్ కోసైన్స్ కదా, ఓకేనా. ఆల్ఫా అనేది 45 డిగ్రీస్, బీటా అనేది 60 డిగ్రీస్, గామా అనే దాని గురించి అయితే మనకి ఏమి ఇవ్వలేదు. దెన్ ఓపీ అనే వెక్టర్ ని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. దీనికి ఓపీ అనే వెక్టర్ కావాలన్నాడు, ఓపీకి మాగ్నిట్యూడ్ ఇచ్చాడు. కాబట్టి మనకు మైండ్ లో వెంటనే ఆప్షన్ చెకింగ్ గుర్తుకు రావాలి, ఓకేనా. ఆప్షన్ చెక్ చేయాలి. ఓపీ అనే దానికి మాగ్నిట్యూడ్ ఎయిట్ ఇచ్చిండు, ఓపీ అనే వెక్టర్ కావాలన్నాడు కదా, ఇవన్నీ వెక్టర్లు అన్నాడు. వీటిలో మాగ్నిట్యూడ్ ఏదైతే వస్తుందో చూసుకోండి, ఓకేనా. మాగ్నిట్యూడ్ ఎయిట్ వస్తుందా ఇది చూడండి. ఆప్షన్ ఏ చెక్ చేస్తే ఎయిట్ అట్లనే పెట్టండి. దీనికి మాగ్నిట్యూడ్ చేస్తే ఏమొస్తుంది, టూ
ఓకేనా అండర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 4 అంటే 2 అవుతుంది అంటే 8 ఇంటూ 2 ఏమవుతుంది 16 కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 1 ప్లస్ 1 అంటే ఏమవుతుంది 4 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 8 ఇది అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా రెండు ఉన్నాయి కదా వాటిని కూడా చెక్ చేద్దాం ఆప్షన్ సి సేమ్ ఇక్కడ మనకి ఇది 2 వచ్చింది ఇక్కడ 1/4 వచ్చింది కాబట్టి 8 అయ్యే ఛాన్స్ ఉందా అసలే లేదు ఇంకా డి కూడా 1/8 ముందుందంటే ఇంకా అసలు అయ్యే ఛాన్సే లేదు కాబట్టి మనం కళ్ళు మూసుకొని ఆన్సర్ అనేది బి పెట్టేసేయచ్చు కానీ ఇట్లాంటి ట్రిక్కులు మీరు ఒప్పుకుంటారా మీకు ప్రూఫ్ కావాలి కదా చూద్దాం ఓకే చూడండి ఇది మనకు ఆప్షన్ వెరిఫికేషన్ ఇది గుర్తొస్తే చేయండి గుర్తు రాకపోతే మన నార్మల్ ప్రొసీజరే ఇక్కడ ఏమి ఇచ్చాడు ఆల్ఫా ఇచ్చాడు బీటా ఇచ్చాడు గామా అనేది ఇవ్వలేదు గామా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి గామా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది కదా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఇస్ ఈక్వల్ టు 1 కాస్ ఆల్ఫా అంటే ఆల్ఫా 45 డిగ్రీస్ ఇచ్చాడంటే కాస్ 45 డిగ్రీస్ అంటే 1/√2 హోల్ స్క్వేర్ చేస్తే 1/2 ప్లస్ ఇట్లనే రాయాలి మీరు ఎగ్జామ్ లో ఇట్లనే రాయాలి అన్ని వేసుకుంటూ పోతుంటే కుదరదు నెక్స్ట్ కాస్ 60 డిగ్రీస్ కాస్ 60 అంటే ఎంత 1/2 హోల్ స్క్వేర్ చేస్తే 1/4 ప్లస్ కాస్ స్క్వేర్ గామా ఇస్ ఈక్వల్ టు 1 1/2 ప్లస్ 1/4 అంటే 3/4 ఇట్ ఇస్తే 1 - 3/4 అంటే ఇటు 1/4 ఉంటది దేని ఇస్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ గామా ఇస్ ఈక్వల్ టు 1/4 అంటే మనకి కాస్ గామా ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/2 కాస్ గామా ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/2 మనకి వెక్టర్ కావాలంటే ఓపీ అనే వెక్టర్ కావాలంటే ఇట్స్ మాగ్నిట్యూడ్ ఇంటూ కాస్ ఆల్ఫా ఐ ప్లస్ కాస్ బీటా జే ప్లస్ కాస్ గామా కే ఓకేనా ఓపీ అనే వెక్టర్ కావాలంటే దాని మాగ్నిట్యూడ్ కి మనం ఇది మల్టిప్లై చేస్తే మనకు ఓపీ అనే వెక్టర్ వస్తుంది ఇప్పుడు మాగ్నిట్యూడ్ మనకి ఎంత అన్నాడు అంటే 8 అన్నాడు నెక్స్ట్ కాస్ ఆల్ఫా అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాస్ ఆల్ఫా అంటే కాస్ 45 డిగ్రీస్ అంటే 1/√2 ఇంటూ ఐ నెక్స్ట్ ప్లస్ కాస్ బీటా అంటే కాస్ 60 కాస్ 60 ఎంత 1/2 జే నెక్స్ట్ ప్లస్ కాస్ గామా ఎంత ప్లస్ ఆర్ మైనస్ 1/2 కదా ప్లస్ ఆర్ మైనస్ 1/2 కే ఇది మనకి కావాల్సిన ఓపీ అనే వెక్టర్ కానీ ఆప్షన్ లో చెక్ చేసుకుంటే 8 ఉంది కదా అని మీరు వెంటనే పోయి దీన్ని పెట్టారనుకోండి అది తప్పు అయిపోతుంది ఒకసారి చూడండి ఇక్కడ ఏముంది చేంజ్ లేదా వేరే ఉంది కదా దీనిలో మనం ఏం చేయొచ్చు అంటే 1/√2 ఇక్కడ 1/2 ఉంది 1/2 ఉంది ఇక్కడ 1/√2 √2/2 అని రాసుకోవచ్చు రాసుకోవచ్చు కదా 1/√2 √2/2 అని రాసుకోవచ్చు అప్పుడు మనకు డినామినేటర్ లోంచి 2 బయటకు తీసామంటే 8/2 అంటే 4 వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకి √2 మిగులుతుంది ఇక్కడ 1 మిగులుతుంది ఇక్కడ 1 మిగులుతుంది √2 మిగులుతుంది 1 మిగులుతుంది ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 1 అనేది మిగులుతుంది ఇక్కడ 2 అనేది దీన్ని క్యాన్సిల్ అయిపోతే 4 అనేది వస్తుంది ఓకేనా క్లియరా ఇప్పుడు నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి 3OD ప్లస్ DA ప్లస్ DB ప్లస్ DC ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నాడు చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 3 ODలు ఉన్నాయి ఇవన్నీ డితో స్టార్ట్ అయినాయి 3 ODలు ఇక్కడ అవసరమా దీనికొకటి ఆ 3 3 ODలు ఇస్తే అయిపోతాయి కదా ఒకసారి ఇద్దాం ఏం చేద్దాం ఇక్కడ దీనికి ఒక ODI ఇద్దాం ODI ప్లస్ డి అవుతుంది దీనికి ఒక ODI ఇచ్చేసినాం నెక్స్ట్ ప్లస్ మళ్ళీ దీనికి ఒక ODI ఇద్దాం అప్పుడు ఏమైతుంది ODI ప్లస్ DB అవుతుంది నెక్స్ట్ ఏం చేద్దాం దీనికి ఒక ODI ఇద్దాం ODI ప్లస్ DC అవుతుంది అంతేనా ఇక్కడ ఉన్న 3 ODలు దీనికొకటి 3 ODలు ఇచ్చేసాం ఇప్పుడు ఏమైతుందంటే ODI ప్లస్ DA ని మనం ఏం రాసుకోవచ్చు అంటే OA అని రాసుకోవచ్చు అని ఆల్రెడీ మనకు తెలుసు నెక్స్ట్ ప్లస్ ఇదేమైతుంది OB అవుతుంది నెక్స్ట్ ఇదేమైతుంది OC అవుతుంది సో ఆన్సర్ సింపుల్ గా ఏమైతుంది B అవుతుంది చాలా సిల్లీగా ఉంది కదా క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇన్ ఏ ట్రయాంగిల్ ABC AB = A AC = C BC = B అంట అయితే కింది వాటిలో ఏది కరెక్ట్ అంటున్నాడు ఇన్ని ట్రయాంగిల్ ABC అన్నాడు కదా మనం కూడా ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం
ఓకేనా ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు కదా ఏబిసి రాసుకున్నా ఇప్పుడు దీనిలో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అంట ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ ఓకే నెక్స్ట్ ఏసి ఈజ్ ఈక్వల్ టు సి ఇది సి అంట నెక్స్ట్ బిసి ఈజ్ ఈక్వల్ టు బి బిసి ఈజ్ ఈక్వల్ టు బి తీసుకున్నాం మనకి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు కదా ఇంకో కొంచెం క్లియర్ గా చూడండి ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాడు ఏ నుంచి బి కి డైరెక్షన్ తీసుకోమని చెప్తున్నాడు అంటే ఇటు కదా నెక్స్ట్ ఏ నుంచి సికి నెక్స్ట్ బి నుంచి సికి ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింటది ఏమైతుంది వెక్టర్ ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలంటే ఇదిగో ఇట్లా తిరిగిపోయింది అంతే కదా ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిసి అయింది ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఓకేనా ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బిసి ఏబి ప్లస్ బిసి అయింది అయితే ఇప్పుడు మనకు ఏసీ అంటే ఏంటిది యాక్చువల్ గా స్మాల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే స్మాల్ ఏ ప్లస్ బిసి అంటే స్మాల్ బి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే వీటిని ఏం చేద్దాం అన్ని ఒక సైడ్ కంటే తీసుకోవాలి అన్ని ఒక సైడ్ తీసుకోపోతే ఏ ప్లస్ బి అది ఇటు వస్తే మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో ఏ ప్లస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ చూడండి మనకి ఒక కండిషన్ ఇచ్చాడు ఆ కండిషన్ యూజ్ చేసుకుని మనకి ఏ ట్రయాంగిల్ ఫామ్ అయితే చెప్పాలి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్ స్కేలిన్ ట్రయాంగిల్ నన్ ఆఫ్ ది ఎబోనా ఏదో మనం చెప్పాలి దీంట్లో ఏఓ ప్లస్ ఓబి అన్నాడు కదా ఏఓ ప్లస్ ఓబి అంటే ఓ దగ్గర ఉండేది మళ్ళీ ఓ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏబి అని రాసుకోవచ్చు రాసుకోవచ్చు కదా ఈజ్ ఈక్వల్ టు బిఓ ప్లస్ ఓసి దాన్ని మనం ఏం రాసుకోవచ్చు బీసీ అని రాసుకోవచ్చు ఏబికి ఎంతైతే లెంత్ ఉందో బీసీకి కూడా అంతే లెంత్ ఉంది అంటే అప్పుడు మనకు అది ఏ ట్రయాంగిల్ అవుతుంది ఐసోస్లెస్ ట్రయాంగిల్ అవుతుంది ఓకేనా రెండింటి లెంత్లు ఈక్వల్ గా ఉంటాయి ఇంకొకటి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది చాలా సింపుల్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇఫ్ త్రీ పాయింట్స్ ఏబిసి ఆర్ కోలీనియర్ పాయింట్స్ కోలీనియర్ అంటున్నారు వెక్టర్స్ కాదు పాయింట్స్ కోలీనియర్ అంటే త్రీ పాయింట్స్ ఒకే లైన్ పైన ఉన్నాయి అన్నట్టు ఓకేనా ఏ అనేది ఒక పాయింట్ అంట బి అనేది ఒక పాయింట్ అంట సి అనేది ఒక పాయింట్ అంట మూడు పాయింట్స్ ఒకే లైన్ పైన ఉన్నాయి కోలీనియర్ హూజ్ పొజిషన్ వెక్టర్స్ ఆర్ ఏకి బికి సికి మూడింటికి పొజిషన్ వెక్టర్స్ ఇచ్చిండు ఓకేనా నెక్స్ట్ దెన్ ద రేషియో ఇన్ విచ్ బి డివైడ్స్ ఏసి బి అనేది ఏసీని ఏ రేషియోలో డివైడ్ అవుతుంది అని అడుగుతున్నాడు ఓకేనా దీన్ని మీరు ఆలోచించండి బి అనేది ఏసీని ఏ రేషియోలో డివైడ్ అవుతుంది అంటే మనం దీని లెంత్ ఫైండ్ అవుట్ చేసి దీని లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే మధ్యలో ఈస్ట్ పెడితే అయిపోతుంది కదా అయిపోద్దా అయిపోదా దీని లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ వెక్టర్ కావాలి అంటే ఏబి అనే వెక్టర్ కావాలి ఏబి అనే వెక్టర్ కావాలంటే ఏం చేయాలి ఓబి మైనస్ ఓఏ చేయాలి అంటే దీని నుంచి దీన్ని మైనస్ చేయాలి ఇప్పుడు మనకి ఇచ్చిన వాటిలలో ఇది ఓఏ అనే వెక్టర్ నెక్స్ట్ ఇది ఓబి అనే వెక్టర్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఓసి అనే వెక్టర్ ఓఏ ఓబి ఓసి మనకున్నాయి ఇప్పుడు మనకి ఏం కావాలి ఏబి అనే వెక్టర్ కావాలి ఓకేనా ఏబి అనే వెక్టర్ కావాలి నెక్స్ట్ బీసీ అనే వెక్టర్ కూడా కావాలి ఏబి కావాలి బీసీ కావాలి ఏబి కావాలంటే ఓబి మైనస్ ఓఏ ఏబి కావాలంటే ఓబి మైనస్ ఓఏ ఇక్కడ ఫైవ్ ఐ మైనస్ ఐ ఫైవ్ ఐ మైనస్ ఐ అంటే ఫోర్ ఐ నెక్స్ట్ జే అనేది లేదు ప్లస్ టూ జే నెక్స్ట్ కే అనేది ఉంది కదా ఎంత అవుతుంది ప్లస్ సిక్స్ కే అవుతుంది ఓకేనా క్లియరా ఫోర్ ఐ ఇక్కడ జే అనేది లేదు కాబట్టి ప్లస్ టూ జే ఇక్కడ ఎయిట్ ప్లస్ ఎయిట్ మైనస్ టూ అంటే ప్లస్ సిక్స్ కే ఓకేనా నెక్స్ట్ బీసీ బీసీ అంటే ఓసీ మైనస్ ఓబి అంటే దీని నుంచి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి లెవెన్ ఐ నుంచి వెళ్ళి ఫైవ్ ఐ పోతే ఏమవుతుంది సిక్స్ ఐ త్రీ జే నుంచి అక్కడ ఏం చేయలేదు త్రీ జే సెవెన్ కే నుంచి వెళ్ళి టూ కే మైనస్ టూ కే అంటే ఏమవుతుంది నైన్ కే అవుతుంది ప్లస్ నైన్ కే ఓకేనా ఏబి ఉంది బీసీ ఉంది ఇప్పుడు మనకి ఇక్కడ లెంత్ కావాలి ఇక్కడ లెంత్ కావాలి ఓకేనా ఇక్కడ లెంత్ కావాలంటే ఏం చేస్తాం అండర్ రూట్ ఆఫ్ ఫోర్ ఫోర్ సిక్స్టీన్ టూ టూ ఫోర్ సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ ఎంత అయింది ఫిఫ్టీ సిక్స్ అయింది ఇక్కడ మనకి రూట్ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది
నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం 36 9 81 ఎంత 126 ఇక్కడ మనకి ఏమొచ్చింది అంటే రూట్ 126 వచ్చింది ఇక్కడ రూట్ 56 వచ్చింది రూట్ 126 వచ్చింది మధ్యలో ఈస్ట్ రూట్ ని రూట్ ని క్యాన్సిల్ చేయాలి ఈస్ట్ ఉన్నప్పుడు రూట్ ని రూట్ ని క్యాన్సిల్ చేయదు గుర్తుపెట్టుకోండి ఇట్లా తప్పు చేశారంటే మన కోసం ఏదో ఒక ఆప్షన్ ఖచ్చితంగా ఉంటది ఓకేనా ఇప్పుడు ఈ రెండిని ఎట్లా చేయాలంటే ఇది రబ్ చేస్తాను 56 ఈస్ట్ 126 56 ని మనం ఎలా రాసుకోవచ్చు 56 ఇక్కడ 126 2 తోని 28 మళ్ళీ 2 తోని 14 మళ్ళీ 2 తోని 7 నెక్స్ట్ ఇది 2 తోని 63 3 తోని 21 3 తోని 7 ఓకేనా దీని ఏం రాసుకోవచ్చు అంటే మనం 3 రూట్ 14 అని రాసుకోవచ్చు దీని ఏం రాసుకోవచ్చు అంటే 2 రూట్ 14 అని రాసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ రూట్ 14 కి రూట్ 14 మొత్తం క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది అంటే 2:3 అనేది ఆన్సర్ వస్తుంది అంటే బి అనేది ఆన్సర్ నెక్స్ట్ ఇప్పుడు 9th క్వశ్చన్ చూడండి ద వెక్టర్స్ 3i j - 5k అండ్ ai bj - 15k ఆర్ కోలీనియర్ కోలీనియర్ అనగానే మనకు 2 మెథడ్స్ ఉన్నాయి ఫస్ట్ మెథడ్ చూడండి ఒకటి కామన్ తీయాలి ఇంకొకటి లేకపోతే డివైడెడ్ బై చేసుకోవాలి ఓకేనా నేను కామన్ తీసే మెథడ్ చూస్తా మైనస్ కి మైనస్ ఉంది ఈ పక్క పెట్టండి మనకు తెలియదు ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మైనస్ కి మైనస్ ఉంది ఇక్కడ 5 ఉంది ఇక్కడ 15 ఉంది అంటే దీన్ని మనం 3 తో మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది ఓకేనా దీన్ని మనం 3 తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది దీన్ని 3 తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది వచ్చిందా కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటిది ఏ మనకి ఇక్కడ 3 వెక్టర్స్ ఇచ్చాడు ఓకేనా ఆ 3 వెక్టర్స్ అనేది కోలీనియర్ అన్నాడు ఓకేనా 2 వెక్టర్స్ కోలీనియర్ అంటే కామన్ చేసినాం 3 వెక్టర్స్ కోలీనియర్ అంటే డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం డెట్ 0 వస్తే కోలీనియర్ కోలీనియర్ అన్నాడంటే డెట్ ఖచ్చితంగా 0 రావాలి లాంబ్డా ప్లస్ లో ఎంత ఉన్నప్పుడు 0 వస్తుంది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా డెట్ 0 అంటున్నాడు అంటే మనకు 1 2 3 నెక్స్ట్ లాంబ్డా 4 7 నెక్స్ట్ -3 -2 -5 ఇక్కడ నేను మైనస్ లో ఎందుకు రాయలేదంటే నేను ఈ లాస్ట్ ఆర్ 3 అంటే థర్డ్ రో నుంచి నేను మైనస్ ని కామన్ తీసాను అనుకోండి అటు పంపించినా గానీ నో ప్రాబ్లం కాబట్టి ఇక్కడ నేను మైనస్ రాయలేదు ఓకేనా ఇట్లా మైనస్ పెట్టుకుంటే మళ్ళీ రిస్క్ ఎందుకు మనకు మైనస్ కామన్ తీసి అవతల పంపిస్తే కదా ఓకేనా నెక్స్ట్ ఇది చూడండి దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఒక షార్ట్ కట్ యూజ్ చేస్తా ఇప్పుడు దీని నుంచి మనం లాంబ్డా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి 6 లాంబ్డా ఇటు పోతే మనకి ఇక్కడ ఓన్లీ 4 లాంబ్డా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఎంత 62 ఇక్కడ ఎంత 50 అంటే రెండింటిని మైనస్ చేస్తే ఏమైతే మనకు 12 అంటే మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ ఈ షార్ట్ కట్ అనేది అంటే డెట్ ఫైండ్ అవుట్ చేస్తే షార్ట్ కట్ అనేది మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఒకసారి చూడండి బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో మనం వెక్టర్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం